శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సహకారం తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం నగరంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అముదాల వలస రైల్వే స్టేషన్ వెళ్లే ప్రధాన రహదారులను 27 కోట్లతో వెడల్పు చేయనున్నట్లు తెలిపారు. రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. శ్రీకాకుళం నగరంలో శాంతినగర్ కాలనీలోని 2 ఎకరాల సువిశాల స్థలంలో సుందరమైన పార్క్ ని 20 లక్షలతో నిర్మిస్తున్నామన్నారు. ఈ పార్క్ లో షటిల్ కోర్ట్, టెన్నిస్ కోర్టు, స్కేటింగ్ వంటి సకల సదుపాయాలు ఏర్పాటు చేసి సమీకృత వాణిజ్యపరమైన కాంప్లెక్స్ నిర్మిస్తామని తెలిపారు. ఉదయాన్నే మున్సిపల్ కమిషనర్ గారు, నేను ఇతర అధికారులు కలిసి శ్రీకాకుళం పట్టణానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పరిశీలన చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకు అముదాల వలసకు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో ఆ నేషనల్ హైవే దగ్గర నుంచి సెవెన్ రోడ్ జంక్షన్ వరకు ఆ రోడ్ డెవలప్ చేయాలనేది. అది ఆర్ఎన్బి వాళ్ళు ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ లిమిట్స్ వరకు ఫస్ట్ ఆర్ఎన్బి వాళ్ళు చేయమని చెప్పాము. సో దానికి సంబంధించి ఆర్ఎన్బి వాళ్ళు ఇప్పటికే 27 కోట్లతో గవర్నమెంట్ ప్రతిపాదన పంపించారనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదనలు త్వరగా శాంక్షన్ చేసుకుంటే ఆర్ఎన్బి వారి ద్వారా చేయించాలనేది ఒక ప్రణాళిక. ఈ లోపల వెయిట్ చేయకుండా మున్సిపల్ లిమిట్స్ వరకు ఆర్ఎన్బి వాళ్ళు వరకు ఎస్టిమేట్ సపరేట్గా వేస్ట్ చేయమని చెప్పాము. దాని తర్వాత మనకు శాంతినగర్ పార్కు డెవలప్మెంట్ జరుగుతుంది ఆల్రెడీ 2 ఎకరాల్లో. అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంతోపాటు మున్సిపల్ ప్లేస్ 1.2 ఎకరాలు ఉంది. అక్కడ మనకు షటిల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్టు, అలాగే పిల్లలకు స్కేటింగ్ రింగ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. దానికి సంబంధించి నిధులు కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇవ్వడానికి కమిషనర్ అంగీకరించారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులు అలాగే కలెక్టర్ దగ్గర ఉన్న నిధులతో రెండు కలిపి దాదాపు 1.2 కోట్లతో అక్కడ ఈ 3 ఫెసిలిటీస్ డెవలప్ చేస్తే మనకు అక్కడే పార్క్ ఉంటుంది. పార్క్తో పాటు ప్లేయింగ్ 3 స్కేటింగ్ రింగ్ కానీ, టెన్నిస్ కోర్ట్ కానీ, అలాగే షటిల్ కోర్ట్స్ అన్నీ వస్తాయి కాబట్టి అక్కడే కొంత స్థలంలో 3-4 షాపులు పెట్టి ఏదైనా రెస్టారెంట్ లాంటివి పెడితే బ్యూటిఫుల్గా ఒక కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లాగా తయారవుతుంది. ప్రజలకు కూడా మంచి సౌకర్యం ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకున్నాము.